ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ వచ్చే వారం మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండొచ్చు అనే అంశాలపై రీసెర్చ్ అనలిస్ట్ సుందర్ రాజా విశ్లేషణను ఇప్పుడు చూద్దాం ఈ వారం చూస్తే గనుక మార్కెట్ ఇంచుమించు 13000 స్థాయి వరకు వెళ్లి ఆ తర్వాత ఒక స్వల్ప రియాక్షన్ చూసాము అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే గనుక ఆల్మోస్ట్ 30000 స్థాయి వరకు వెళ్లి ఒక స్వల్ప రియాక్షన్ కనిపించింది ఈ రియాక్షన్ లో చూస్తే గనుక టెక్నికల్ గా పెద్ద ఏ మార్పు కనిపించలేదు ఎందుకంటే హై నుంచి కొంచెం కరెక్ట్ అయ్యింది కానీ సపోర్ట్ లెవెల్స్ పైన నిలదొక్కుంది సపోర్ట్ లెవెల్స్ ఇంటాక్ట్ గా ఇంకా స్టడీ గానే కనిపిస్తుంది అన్లెస్ ఈ సపోర్ట్ లెవెల్స్ బ్రేక్ అవుతే తప్పకనే మార్కెట్ లో కరెక్షన్ రాదు టెక్నికల్ గా చూస్తే గనుక మార్కెట్ గత 3 వారాలుగా ఇంచుమించు 1500 పాయింట్ల వరకు నిఫ్టీ పెరిగింది అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే గనుక 6000 పాయింట్ల వరకు ఒక రికార్డ్ స్థాయిలో ఒక స్ట్రాంగ్ ర్యాలీ చూసాము सो मार्केट न्यू हाई कूड़ा चूस्ते स्थिर पटिषा उन्नी कदमू वेल निफ्टी अलग मुफ वेल बैंक निफ्टी दिगर गट्टी साइकोलॉजिकल रेसिस्टेंस कबट्टी मार्केट कोई ओवरबॉट पोजिशन को वच्चेसिंदी वैक्सीन होप्स कोसम मार्केट बागा स्ट्रांग र्याली रावटम न्यूज प्रस्ताव की कोई डिस्काउंट अयिनट्टु कनिपिस्तुंदी अलागे एफआईस लास्ट वन मंथ का भारीगा कोनुगोलु चेशारु काबट्टी కొంచెం ఈ లెవెల్లో మార్కెట్ అప్ ట్రెండ్ కి ఒక చిన్న పాస్ చిన్న హాల్ట్ బ్రేక్ తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది అంటే మార్కెట్ కొంచెం కరెక్షన్ కన్సాలిడేషన్ లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది ఒకసారి మన సెక్టర్ వైస్ గా చూస్తే గనుక ఈ వారం లాస్ట్ వన్ ఆర్ టు వీక్స్ గా చూస్తే ప్రైవేట్ బ్యాంక్స్ భారీ ర్యాలీ చూసాము ప్రైవేట్ బ్యాంక్స్ అన్ని కూడా యాక్సిస్ బ్యాంక్ అని ఐసీఐసీ బ్యాంక్ అని హెచ్డిఎఫ్సి కోటక్ ఇవన్నీ కూడా స్ట్రాంగ్ రన్ అప్ కనిపించింది ఎఫ్ఎంసీజీ కూడా పరవాలేదు కొంచెం డీసెంట్ ర్యాలీ కనిపించింది అలాగే మనకి ఎన్బిఎఫ్సి లు చూస్తే గనుక ముఖ్యంగా మూడు ఫ్రంట్ లైన్ స్టాక్స్ బజాజ్ ఫైనాన్స్ బజాజ్ ఫిన్స్ చోళమండలం ఈ రెండు కూడా భారీగా పెరిగాయి అలాగే ఫార్మాలో కొంచెం మిక్స్డ్ ట్రెండ్ కనిపించింది ఆటో స్టాక్స్ అండ్ మెటల్ స్టాక్స్ లో కూడా ఒక స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది ఇప్పుడు మనం ఓవరాల్ గా ఒకసారి సెగ్మెంట్ వైస్ గా చూస్తే గనుక చూడదగ్గ సెక్టార్లు రెండు చెప్పుకోవచ్చు ఒకటి ఐటీ ఐటీ స్టాక్స్ చూస్తే గనుక లాస్ట్ ఒక రెండు మూడు వారాలుగా ఇదే లెవెల్లో కన్సాలిడేషన్ అయింది సపోర్ట్ లెవెల్స్ కి వచ్చి బాగా స్థిరంగా పటిష్టంగా క్లోజ్ అయినట్టు కనిపిస్తుంది ఐటి స్టాక్స్ సో ఒకసారి మనం రికమెండేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే గనుక రెండు మూడు స్టాక్స్ చూడొచ్చు ఒకటి ఐటి కొంచెం బాగా పటిష్టంగా క్లోజ్ అయింది కాబట్టి ఇందులో హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఆల్మోస్ట్ హై నుంచి కరెక్ట్ అయ్యి ఒక సపోర్ట్ లెవెల్ 800-810 పైన స్థిరంగా నిలబడింది కాబట్టి అందులో హెచ్సిఎల్ టెక్నాలజీస్ అరౌండ్ 820 లెవెల్స్ లో బై చేయొచ్చు షార్ట్ టర్మ్ కోసం ఒక 10% ఆల్మోస్ట్ ఒక 900 వరకు షార్ట్ టర్మ్ టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అదే విధంగా మనకి రెండో స్టాక్ చూసి గనుక సన్ టీవీ కూడా హై నుంచి బాగా కరెక్ట్ అయ్యింది 425 లెవెల్స్ లో బాగా స్థిరంగా మద్దతు కనిపిస్తుంది సో 425 లెవెల్స్ లో సన్ టీవీ కొంటే గనుక ఒక 10% 470 480 వరకు కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది అలాగే ఎన్బిఎఫ్సి లో చూస్తే గనుక మిగతా రెండు మూడు ఫ్రంట్ లైన్ స్టాక్స్ పెరిగినంత మనకి మిగతా రెండు స్టాక్స్ పెరగలేదు ముత్తూట్ మనపురం ఈ రెండు స్టాక్స్ కూడా చూస్తే కనుక కరెక్ట్గా మద్దతు లెవెల్లో ఉన్నాయి కాబట్టి వీటిని ఒక స్టాప్ లాస్ పెట్టి కన్సిడర్ చేయొచ్చు సో ఆన్ ద హోల్ మార్కెట్ పాజిటివ్గా ఉంది కాకపోతే హైయర్ లెవెల్లో కొంచెం కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది హైయర్ లెవెల్లో 13000 స్థాయి దగ్గర బ్యాంక్ నిఫ్టీ 30000 స్థాయి దగ్గర గట్టి రెసిస్టెన్స్ కనిపిస్తుంది ఈ వారం ఇక